నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం ఏంటంటే నక్సలైట్ ఉద్యమం. అసలు ఈ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఈ నక్సలైట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది, దీన్ని ఎవరు ప్రారంభించారు, దేశంలో నక్సలైట్ ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటారు, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించిన నాయకులు ఎవరు, ప్రస్తుతం నక్సలైట్ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులు ఎవరు, అసలు నక్సలైట్ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఇది రావడానికి కారణాలేంది, ఇవన్నీ తెలుసుకుందాం. నక్సలైట్ ఉద్యమం ఏ పార్టీ ప్రభావాన్ని చూపుతుందంటే కమ్యూనిస్టు పార్టీ ప్రభావాన్ని చూపుతుంది. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం నుండి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం అంటే ఏమన్నా, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అంటే కార్ల్ మార్క్స్ రచించినటువంటి దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాలు కనిపిస్తాయి. అందుకనే కమ్యూనిస్టులు ఏమంటారంటే మనిషిగా పుట్టినవాడు ఈ పుస్తకాలు చదవకపోతే వాడు మనిషే కాదంటారు. ఏ పుస్తకాలు చదవాలట, దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఈ పుస్తకాల్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతం మనకు కనిపిస్తుంది. ఎప్పుడొచ్చింది కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఎక్కడికి వచ్చింది? ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం రష్యా నుండి వచ్చింది. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కడి నుండి వచ్చింది? రష్యా నుండి వచ్చింది. ఎప్పుడొచ్చింది రష్యా నుండి? 1925లో ఇండియాకు వచ్చింది. 1925లో ఇండియాకు వచ్చింది. ఏ సిద్ధాంతం? కమ్యూనిస్ట్ సిద్ధాంతం. రష్యా నుండి 1925లో ఇండియాకు వచ్చింది. అప్పుడు దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఎస్ఏ డాంగే మానవేంద్రనాథ్ రాయ్, ఇతనే షార్ట్కట్గా ఎంఎన్ రాయ్ అంటాం. ఈ ఎస్ఏ డాంగేలు, ఎంఎన్ రాయ్లు మొట్టమొదటిసారిగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంచెలంచెలుగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం పెరిగింది. అంచెలంచెల కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏమైంది? పెరిగింది. నైన్టీన్ థర్టీ ఎయిట్లో నాగ్పూర్ వెళ్ళిన మన హైదరాబాద్ విద్యార్థులు డివి దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ సిద్ధాంతానికి బాగా ఆకర్షితులయ్యారు. ఏ సిద్ధాంతానికి? ఈ దేవులపల్లి వెంకటేశ్వరరావు, కార్ల్ మార్క్స్ రచించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ లాంటి పుస్తకాలతో బాగా ప్రభావితమైంది. నాగ్పూర్ వెళ్ళినటువంటి మన విద్యార్థులు, అంటే ఒకవైపు గాంధీ సాహిత్యం నడుస్తుంది, ఇంకోవైపు కార్ల్ మార్క్స్ సాహిత్యం నడుస్తుంది. నైన్టీన్ థర్టీ నైన్లో తెలంగాణలో మక్దుం మొహినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. అంటే ఇండియాలో 1925లో వచ్చింది, తెలంగాణలో 1939లో కమ్యూనిస్ట్ పార్టీ పురుడు పోసుకుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందో, 1925లో ఇండియాలో వచ్చింది, 1939లో తెలంగాణకు వచ్చింది. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఏర్పడిందో ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అప్పటి వరకు ఏముండే అంటే నిజాంను వ్యతిరేకించాలా, రజాకారులను వ్యతిరేకించాలా, గడీలను వ్యతిరేకించాలన్న. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ సిద్ధాంత ప్రభావం వచ్చిందో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించాలి, మహిళా సమస్యలను పట్టించుకోవాలి, దొరల అరాచకాలను అడ్డుకోవాలి, పెట్టుబడి విధానం నశించాలి, పనికి సమాన వేతనం లభించాలి, స్త్రీ పురుషులనే తేడా ఉండొద్దు, అవును సమసమాజ స్థాపన జరగాలి అనే విధానాలు బయటకు వచ్చింది.
అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటుంది ఏమంటుంది, సమసమాజ స్థాపన జరగాలి, ధనిక పేద అనే వర్గాలు ఉండదు, అందరూ సమానమే అనే సిద్ధాంతం మన దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత భారతదేశ స్వాతంత్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ అవునా, ఇండియాలో తెలంగాణలో పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఇండియాలో అయితే స్వాతంత్ర పోరాటం చేసింది, తెలంగాణలో అయితే సాయుధ పోరాటం చేసింది. పెద్ద ఎత్తున 1946 నుండి 1951 వరకు, తెలంగాణలో 1946 నుండి 1951 వరకు పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో 4,500 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది రైతులు? 4,500 మంది రైతులు తమ యొక్క ప్రాణాలు కోల్పోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఉద్యమానికి అండగా నిలబడి దున్నేవానిదే భూమి అనే నినాదం ఇచ్చింది. ఏం నినాదం ఇచ్చింది? దున్నేవానిదే భూమి అనే నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, గడీలకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఇండియాకైతే 1947 స్వాతంత్రం వచ్చింది. మనకు 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. ఇండియాకైతే 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ సాయుధ పోరాటం ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది సాయుధ పోరాటం అడిగింది మనం. సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 21 నాడు సాయుధ పోరాటం ఆగిపోయింది. ఎప్పుడైతే 1951 అక్టోబర్ 21 నాడు సాయుధ పోరాటం ఆగిపోయిందో దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చిన ఎన్నికలు చెప్తారు ఒకసారి. ఈ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కడికి వచ్చింది? రష్యా నుండి వచ్చింది. ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1925 వచ్చింది. ఎవరు దాన్ని స్థాపించింది? ఎస్ఏ డాంగే అండ్ ఎంఎన్ రాయ్. తెలంగాణకి ఎప్పుడు వచ్చింది? 1939 వచ్చింది. నాగ్పూర్ చదువుకోవడానికి వెళ్ళినటువంటి మన విద్యార్థులు కమ్యూనిస్ట్ పుస్తకాలు అయినటువంటి కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాల ద్వారా ప్రభావితమై ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచ బాధ మన బాధ, పెట్టుబడిదారి విధానం నశించాలి, సమసమాజ స్థాపన జరగాలి, స్త్రీ పురుషులనే భేదభావం పోవాలి, ఈ భూస్వామ్య వ్యవస్థ పోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసేది. 1951 అక్టోబర్ 21 నాడు రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు ఇక్కడ సాయుధ పోరాటాన్ని ఆపేసి, అంటే తెలంగాణలో ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రష్యా యొక్క ఆదేశానుసారమే నడిచింది. అంటే మనం ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా రష్యాతోనే సంబంధంగా ఉండేది. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని ఆపేసింది. సాయుధ పోరాటాన్ని ఆపేసిన తర్వాత దేశంలో ఏమొచ్చినాయి 1952లో ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మరియు కేంద్రంలో కమ్యూనిస్ట్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది. అవును, 1952లో ఎన్నికలు జరిగినాయి. అవును, అటు కేంద్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. నెహ్రూ ప్రధానైన. అవును, రాష్ట్రంలో హెచ్ఎస్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏదంటే అది కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడింది. ఏ పార్టీ? కమ్యూనిస్ట్ పార్టీ. కేంద్రంలో రావి నానారెడ్డి లాంటి వాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన నుండి ప్రాతినిధ్యం వహిస్తే దేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాతినిధ్యం వహించరు. కానీ అధికారంలో మాత్రం ఏమొచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది.
దేశంలో మొట్టమొదటిసారిగా కేరళ నంబూద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోనే కాదు ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏంటంటే అది కేరళలో ఏర్పడింది. నంబూద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎక్కడ అంటే కేరళలో ఏర్పాటు చేశారు. అంతా బాగానే జరిగింది. 1962లో చైనా మన పైన దాడి చేసింది. అవునా, అప్పటికే నెహ్రూ అలీనా సిద్ధాంతం అని, అవునా, మేము శాంతిని కోరుకుంటామని ప్రచారం చేస్తున్న రోజులవి. నెహ్రూ ఒకవైపు, అలీనా సిద్ధాంతం అని, పంచవర్ష ప్రణాళికలని ఇట్లా తిరుగుతున్న తరుణంలో 1962లో చైనా మన పైన దాడి చేసింది. అక్కడ ఎవరి ప్రభుత్వం ఉంది? మావో ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం? మావో ప్రభుత్వం ఉంది. ఇది కూడా ఏ పార్టీ ప్రభుత్వం? కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం. రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే. కానీ చైనాలో బలమైన నాయకుడు ఎవరంటే మావో. ఇప్పుడు ఎట్లయితే చైనాలో బలమైన నాయకుడు ఎవరంటే జింపింగ్ అంటున్నా, రష్యాలో బలమైన నాయకుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ అంటున్నా. అట్లా 1962లో చైనా మన పైన దాడి చేసింది. ఏ ప్రభుత్వం ఉంది? మావో ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే చైనా మన పైన దాడి చేసిందో రష్యాకు చెందిన మన కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఎప్పుడైతే రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మన నాయకులు, అంటే ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ చైనా యొక్క దాడిని తీవ్రంగా ఖండించింది. దీంతో ఇక్కడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక భావన ఏమొచ్చిందంటే, మీరు నెహ్రూ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నారు అని చెప్పి ఒక భావన వచ్చింది. దాంతో కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఏమొచ్చినాయి? విభేదాలు వచ్చినాయి. విభేదాలు రావడంతో 1964లో కమ్యూనిస్ట్ పార్టీ రెండు ముక్కలుగా విడిపోయింది. అవును, 1962 చైనా మన పైన దాడి, కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు రావడంతో 1964లో కమ్యూనిస్ట్ పార్టీ రెండు ముక్కలైపోయింది. ఒకటి సిపిఐ, అది రష్యాకు మద్దతుగా కమ్యూనిజంని మద్దతుగా నిలబడ్డది, అది సిపిఐగా మారిపోయింది. అదేవిధంగా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్గా ఇంకో పార్టీ అవతరించింది. ఇది చైనా సిద్ధాంతాలకు మద్దతుగా, చైనా దేశాలు కదండి, చైనా మావో సిద్ధాంతాలకు మద్దతుగా, ఇలా రష్యా సిద్ధాంతాలకు మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ రెండు ముక్కలు అయిపోయింది. సిపిఐ నుండి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు పెద్దపీట వేశారు. ఈ సిపిఎం పార్టీని ఎవరు స్థాపించారంటే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు స్థాపించారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ 1964లో రెండు ముక్కలైంది. సిపిఐ రష్యాకు మద్దతుగా, సిపిఎం చైనా మావో సిద్ధాంతానికి మద్దతుగా దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఏర్పాటు చేశారు. అయిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీ రెండు ముక్కలు అయిపోయింది. 1967లో ఎన్నికలు వచ్చినాయి. అవును, 1967 ఇంకోసారి చెప్తున్నాండి, దేశంలో మొట్టమొదటిసారి ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయి? 1952లో వచ్చినాయి. అటు కేంద్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రంలో హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాను సమర్థవంతంగా నిర్వర్తించింది. ఎప్పుడైతే నెహ్రూ ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళికలు అని చెప్పి, పంచవర్ష ప్రణాళికలని, అలీనా విధానాన్ని అవలంబిస్తున్న తరుణంలో మన పక్కనే ఉన్నటువంటి చైనా 1962లో మన పైన దాడి చేసింది, మన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే మావో ప్రభుత్వం. ఈ దాడిని దేశంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీంతో కమ్యూనిస్టు పార్టీలో పెద్ద ఎత్తున విభేదాలు వచ్చినాయి. నెహ్రూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు అని కొందరు చైనా యొక్క సిద్ధాంతానికి ప్రభావితమైన, అంటే మావో సిద్ధాంతానికి ప్రభావితమై కమ్యూనిస్టు పార్టీలో రోజు రోజుకు విభేదాలు పెరిగినాయి. ఆ విభేదాలు పెరగడంతో
1964లో సిపిఐ రష్యాకు అనుబంధంగా, సిపిఎం చైనాకు అనుబంధంగా విడిపోవడం జరిగింది. 1967లో ఎన్నికలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి ఎన్నికలు? 1967లో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిపిఎం పార్టీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఎన్నికలు వస్తే ఎన్నికలు వస్తే ఏం జరిగింది? వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిపిఎం పార్టీ అన్న సిపిఐఎంని ఇట్లా షార్ట్కట్గా ఏమని రాస్తున్నా? సిపిఎంగా రాస్తున్నా. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఏమన్నదంటే, మమ్మల్ని అధికారంలోకి గెలిపించండి, మేము గనక అధికారంలో వస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెడతాం అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. దాంతో ప్రజలందరూ ఏం చేశారు? సిపిఎం పార్టీకి పట్టం కట్టారు. అంటే 1967లో ఎన్నికలు జరిగినాయి, అవును, 1967లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో ఏ ప్రభుత్వం ఏర్పడింది? సిపిఎం ప్రభుత్వం ఏర్పడింది. ఏ ప్రభుత్వం? సిపిఎం ప్రభుత్వం ఏర్పాటు. ఎట్లా ఏర్పాటు జరిగింది? పేదలకు ఏం చేస్తానది? భూములు పంచుతా అని చెప్పేసి అన్నది. మన దగ్గర కూడా దొరగారు ఏమన్నాను, తెలంగాణ రాగానే నక్సలైట్ల విధానమే మా విధానం, నక్సలైట్లు కూడా పేదలకు భూములు వంచమంటారు, మా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పేదలకు భూములు వంచుతుంది, దళితులందరికీ 3 ఎకరాల భూమి వంచుతాం అని చెప్పి ఇప్పటిదాకా 5,000 ఎకరాలు వంచారు, అవును. కానీ పేదలకు మాత్రం ఇప్పటిదాకా భూ పంపిణీ జరగలేదు. ఆనాడు కూడా 1967లో వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సిపిఎం ఏమన్నదంటే, మమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తే పేదలకు భూములు పంచుతా అన్నది. పంచిదామల భూములు పంచలే. ఏమైంది? 1967లో పేదలకు భూములు పంచకపోవడంతో 1967లో వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి ప్రాంతంలోని నక్సల్ బరి అనే గ్రామంలో కొంతమంది మహిళలు ప్రసాద్ జ్యోతి అంటే జమీందార్ యొక్క పొలంలో ఖాళీగా ఉన్న భూముల్లో సిపిఎం జెండాలను పాతి పెట్టుకున్నారు. సిపిఎం జెండాలను పాతి పెట్టుకుంటే అప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వం ఎవరిది? సిపిఎం పార్టీది. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి సీఎం? అజయ్ ముఖర్జీ. అప్పుడు ఉన్నటువంటి సీఎం ఎవరు? అజయ్ ముఖర్జీ. హోంమంత్రి ఎవరున్నారు? జ్యోతి బసు. అధికారంలో ఉన్నటువంటి జ్యోతి బసు హోంమంత్రి, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అజయ్ ముఖర్జీ పేదలకు భూములు వంచుతాను. మళ్ళీ పేదలకు భూములు వంచినా పంచలే. పేదలకు భూములు వంచకపోవడంతో 1967లో నక్సల్బరి అనే గ్రామంలో కొంతమంది మహిళలు ఎర్ర జెండాలను పాతి పెట్టారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఏం చేయాలా? ఆ జెండాలను తీసేయాలా, ఆ పేదలకు భూములు ఎక్కడ ఒక దగ్గర చూపించాలా. కానీ ప్రభుత్వం ఏం చేసింది? అలాంటిది ఏం చేయకుండా ఎవరైతే ఆ భూముల్లో కబ్జాకు ప్రయత్నించారో, అంటే పేదలకే భూములు వస్తారు కాబట్టి ఆ భూములను స్వాధీనం ప్రయత్నించారో, ఆ పిల్లల్ని మహిళల పైన కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో ఇది సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు నచ్చలి. అసలు ప్రభుత్వమే భూములు పంచుతా అన్నది, ప్రభుత్వమే పేదలకు భూములు పంచుతా అని ఇలా భూములు అడిగినందుకు ఏం చేసింది? అమాయకులైనటువంటి ప్రజలపైన కాల్పులు జరిపింది. పిల్లలు మహిళలను చూడకుండా ప్రభుత్వం కాల్పులు జరిపింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది అని గుర్తించినటువంటి సిపిఎం పార్టీకి చెందిన కార్యదర్శి చారు మజుందార్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు.
చారు మజుందార్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ ఈ సంఘటన నక్సల్బరి గ్రామంలో జరిగింది కాబట్టి ఈ ఉద్యమానికి ఏమని పేరు పెట్టిను నక్సలైట్ లేదా నక్సల్బరి నక్సల్బరి ఉద్యమంగా పేర్కొన్నాడు అవునా మనకు అడిగిన ఎగ్జామ్లో నక్సల్బరి ఉద్యమ పితామహుడు ఎవరు అంటే చారు మజుందార్ నక్సలైట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి ప్రాంతంలోని నక్సల్బరి అనే గ్రామంలో ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఏ ఉద్యమం అన్నాం నక్సలైట్ ఉద్యమం అన్నాం ఎవరు ప్రారంభించారు చారు మజుందార్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది 1967లో పెద్ద ఎత్తున ప్రారంభమైంది అసలు నక్సలైట్ సిద్ధాంతం అంటే ఏంది అసలు నక్సలైట్ సిద్ధాంతం ఎందుకు వచ్చింది ఎప్పుడు సిపిఎంఎల్ పార్టీ ఏర్పడింది అప్పుడు నక్సలైట్ సిద్ధాంతాలు ఏమి ఇచ్చారంటే నక్సలైట్ సిద్ధాంతాలు మూడు సిద్ధాంతాలు ఇచ్చారు అవునా నక్సలైట్ సిద్ధాంతాలు మూడు చెప్పారు అవునా నక్సలైట్ సిద్ధాంతాలు చారు మజుందార్ మూడు సిద్ధాంతాలు చెప్పిండు నంబర్ వన్ ఏమన్నారు మీరు పేదలకు భూములు వస్తానని కానీ మీరు మాట తప్పిరు మాట తప్పిరు అమాయకమైన ప్రజలు కాబట్టి మీరు వాళ్ళపైన ఏం చేశారు కాల్పులు జరిపారు అంటే మీ దగ్గర ఆయుధం ఉంది అంటే మేము భయపడాలా అంటే సొంత పార్టీకి చెందినటువంటి నాయకులే బయటకు వచ్చేసారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పింది అమాయక ప్రజలపైన కాల్పులు జరిపింది కాబట్టి మా హక్కులను కాపాడుకోవడానికి మా ప్రాణాలను కాపాడుకోవడానికి మేము కూడా ఏం చేయాలా తుపాకులను పట్టుకోవాలి అని నాదించింది అంటే ఇక్కడ ఉన్నటువంటి చారు మజుందార్ నక్సలైట్ సిద్ధాంతంలో భాగంగా ఏమన్నాడు ఆయుధాలను చేతపట్టాలి అన్నాడు ఏం చేతపట్టాలా ఆయుధాలను ఆయుధాలను ఏం చేయాలా చేతపట్టాలి అవసరమైతే మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం పట్టుకోవాలా ఆయుధం పట్టుకోవాలా ప్రభుత్వం దగ్గర దొరల దగ్గర తుపాకులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు మనల్ని పిట్టల్నిగా కాల్చినట్టుగా కాల్చిపడేశారు అదే మన దగ్గర ఆయుధం ఉంటే వాళ్ళు మనల్ని కాల్చి చంపేవారా అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఏం చేయాలా ఆయుధాలు పట్టుకోవాలా అన్నాడు నంబర్ టూ ఎక్కడ మాటిచ్చారు మనకు ఎన్నికల్లో మాటిచ్చారు ఎన్నికల్లో ఏమన్నారు పేదలకు భూములు వస్తాం మమ్మల్ని గెలిపించండి మేము గెలిపిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి సిపిఎం పార్టీ చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మరచి న్యాయం అడిగిన ప్రజలపైన కాల్పులు జరిపింది అజయ్ ముఖర్జీ ప్రభుత్వం జ్యోతి బసు ప్రభుత్వం అంటే ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు చెప్పేవన్నీ ఏందన్నట్టు అబద్ధాలే కాబట్టి ఇట్లాంటి బూటకపు ఎన్నికలను ఇట్లాంటి అబద్ధపు ఎన్నికలను ఇట్లాంటి పనికిరాని ఎన్నికలను మనం ఏం చేయాలా బహిష్కరించాలా అన్నది అంటే కమ్యూనిస్టు పార్టీ అందుకని ఏమంటుంది ఎన్నికలను బహిష్కరించాలా అవసరమైతే ఆయుధాలను పట్టుకోవాలా ఎందుకంటే ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా అబద్ధమే ఇదే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఏమున్నది ఇంటికో ఉద్యోగం ఇస్తాం బంగారు తెలంగాణ తీసుకొస్తాం ఇంటింటికి పైప్ లైన్ వేయిస్తాం ఇంటింటికి నల్లా ఇస్తాం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం బంగారు తెలంగాణ తీసుకొస్తాం దళితులకు 3 ఎకరాల భూమి వంచుతాం దళితున్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి పూటకపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను పిచ్చలని చేసి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేసింది ఆనాడు కూడా సిపిఎం అజయ్ ముఖర్జీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది ప్రజలను పిచ్చోలని చేసి అధికారంలోకి వచ్చింది అంటే దీనికి అంతటికీ కారణమేంది ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలకు ఎట్లాంటి లాభం జరగదు కాబట్టి ఇట్లాంటి వృధా ఎన్నికలను ఏం చేయాలా బహిష్కరించాలి అన్నది నక్సలైట్ ఉద్యమ రెండవ సిద్ధాంతం ఏంది ఎన్నికలను బహిష్కరించాలి ఎన్నికలను ఏం చేయాలా బహిష్కరించాలి మూడో సిద్ధాంతం మన పోరాటమే దేనికోసం భూమి కోసం భుక్తి కోసం అవునా ఆ భూమిని కూడా ఇవ్వనప్పుడు ఎందుకు మనం ఏం చేయాలా దౌర్జన్యం చేసినా సరే లాక్కోవాలా అంటే ఏం చేయాలా భూములను పంచాలి దున్నేవానికే భూమి ఇవ్వాలి ఇరువాళ్ళు ఎవరైతే దున్నగలుగుతాడో వానికి మాత్రమే పేదవాళ్ళకి ఏం చేయాలా భూములు వంచాలి అనే మూడు సిద్ధాంతాలు తీసుకొచ్చింది చెప్తారు ఒకసారి నక్సలైట్ ఉద్యమ పితామహుడైన చారు మజుందార్ ఎన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చిను మూడు దున్నేవాడికి ఏమి ఇవ్వాలా భూమి ఇవ్వాలా ఆయుధాలను ఏం చేయాలా చేతపట్టుకోవాలా ఇలాంటి ఎన్నికలను ఏం చేయాలా
బహిష్కరించాలనే సిద్ధాంతంతో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ సిద్ధాంతాలతోనే చారు మజుందార్ అండ్ కాను సన్యాలు కలిసి 1969 జూలై 22వ తారీఖు నాడు లెనిన్ జన్మదినం నాడు ఒక పార్టీని స్థాపించారు. అలా వచ్చినటువంటి పార్టీయే సిపిఐఎంఎల్ అనే పార్టీ వచ్చింది. ఏ పార్టీ? నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ. 1969 జూలై 22వ తారీఖు నాడు లెనిన్ జన్మదినం నాడు కలకత్తాలోని షహీద్ మైదాన్లో సిపిఐఎంఎల్ ఆవిర్భావం. ఈ నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ ఏదంటే సిపిఐఎంఎల్. సిపిఐఎంఎల్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అనే పార్టీ ఆవిర్భవించింది. అంటే ఫస్ట్ సిపిఐ ఉంది, అవునా? ఆ తర్వాత సిపిఐ నుండి ఏమొచ్చింది? సిపిఐఎం వచ్చింది. ఈ సిపిఐఎం నుండి సిపిఐఎంఎల్ అనేది ఏర్పడ్డది, అవునా? ఫస్ట్ పార్టీ ఇది, సెకండ్ పార్టీ ఇది, థర్డ్ పార్టీ ఇది. సిపిఐఎంఎల్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అనే పార్టీ ఆవిర్భవించింది. ఏ సంవత్సరంలో? 1969లో. ఎవరు దీనికి అధ్యక్షుడు? దీని సిపిఎంఎల్ స్థాపకుడు లేదా అధ్యక్షుడు ఎవరంటే చారు మజుందార్. ఇతన్నే నక్సలైట్ ఉద్యమ పితామహుడు అంటాం. ఈ పార్టీ కార్యదర్శి కాను సన్యాల్. ఈ కాను సన్యాల్ చారు మజుందార్ ఆధ్వర్యంలో ఏ పార్టీ పుట్టుకొచ్చింది? సిపిఐఎంఎల్ అనే పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఏ సిద్ధాంతాన్ని నడిపించింది? నక్సల్ బరి అనే సిద్ధాంతాన్ని, ఉద్యమాన్ని నడిపించింది. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైన ఈ ఉద్యమం మెల్లిమెల్లిగా ఒరిస్సాను దాటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం అడవుల్లోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ఒరిస్సాలోని మహానదిని దాటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో అడుగుపెట్టింది, అవునా? శ్రీకాకుళం అడవుల్లో అడుగుపెట్టింది. శ్రీకాకుళం అడవుల్లో అడుగుపెట్టగానే